పట్టుకోవాలనైతే ఉంది నాకైతే ఈ ఆశీర్వాదం కావాలి రాలి ఇక్కడికి ఈ ఆశీర్వాదం కావాలి ముందు నాకు నే మాట్లాడాలంటే ఆ ధైర్యం మీరు నాకు ఇవ్వాలి ఇప్పుడు ఎందుకంటే రావాల్సిందే ఇక్కడికి మీరు రాన్నా రాన్నా ఒకసారి అయిపోయినా వస్తులేదు అన్న అన్నా నాకు నువ్వు ధైర్యం కావాలంటే నువ్వు రావాల్సిందే కావాలన్నా నువ్వు రావాలి మాట్లాడి నాకు వస్తుంది మాట్లాడి నాకు నువ్వే వస్తులేదు అది ఎందుకంటే నేను ఎక్కడ నుంచి వచ్చానంటే మాది బిఆర్పురం మండలం చంద్రవల్లి గ్రామం చిన్నమటపల్లి పంచాయతీ నా పేరు రజనీ అండి నేను ఇక్కడ చింతరేపల్లిలో గృహసారధిగా పనిచేస్తున్నా ఈ పార్టీ తరపున అన్న ఈ కోసం చెప్పాలంటే పొగడాలన్న నాకు మాటలు కూడా రావు ఎందుకంటే ఎన్నో ఉన్నాయి అవి చెప్పాలంటే మీరు చేసిన పనులు గాని ఏమైనా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అసలు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడంలా ఏం మాట్లాడాలో కూడా తెలవడం లేదు ఎందుకంటే మీకు అసలు మీరు చేసిన పనులు గాని ఏమైనా ఈ వరదలు వచ్చిన సాయం గురించి మీరు చెప్పమంటున్నారు కనీసం ఈ వరదలకు వచ్చిన సాయం వల్ల ఏంటంటే అన్ని నిత్యావసర సరుకులు ఏమైనా సరే ప్రతి సరుకులు వాలంటీర్ల ద్వారా గాని మన ఎమ్మెల్సీ అనంతబాబు మన్యం టైగర్ అయిన అనంతబాబు గారు గాని మన ధనలక్ష్మి గారు గాని ప్రతి ఒక్కరూ మా విలేజ్ కొచ్చి వాళ్ళ పేరు పేరున వాళ్ళ బియ్యం గాని డబ్బులు గాని ప్రతి వస్తువులు నిత్యావసరంగా ఉన్న వస్తువులన్నీ మా వరకు వచ్చి ఇచ్చారండి దానికి నేను ఎమ్మెల్సీ అనంతబాబు గారికి అలాగే ధనలక్ష్మి గారికి సగర్వంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇంకా మాకు ఇచ్చిన మాకు పోలవరం ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని అదే విధంగా పోలవరం ప్యాకేజీ కాకుండా మాకు తాడవాయి అనే గ్రామం చూపెట్టారు ఎస్టీలకి బీసీలకి వర్గాలకు వేరు వేరు ప్లేస్ చూపెట్టారు ఆ ప్లేస్లో మాకు తాడవాయి అనే గ్రామం మాకు బీసీలకి ఇచ్చారండి అది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడున్న నిర్వాసితులు అక్కడ ఉండడం వల్ల మేమే అందరం లేబరమే సార్ లేబరం అయినప్పుడు అక్కడ అందరూ ఈ లేబరీలు కూడా అక్కడ ఉండడం వల్ల ఎలా ఉంటుందంటే పనికి ఇబ్బంది అయిపోద్ది మాకు ఉపాధి ఉండదు ఏమీ ఉండదు అందుకని మాకు ఇటు గోకవరం సైడ్ ప్లేస్ కావాలని కోరుకుంటున్నా సార్ నేను గోకవరం సైడ్ మాకు ప్లేస్ ఇస్తే మేమందరం రైతు బిడ్డలం సార్ పనులు చేసుకునే వాళ్ళం సార్ మేము అందరూ రైతు బిడ్డలమే అందుకని మీరు ఆలోచించి ఇది కొంచెం మీ మదిలో పెట్టుకొని మాకు గోకవరం సైడ్గా ఇవ్వాల్సిందిగా